మంత్రి గంటా శ్రీనివాసరావు అలక రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. పార్టీలోని కొంతమంది వ్యవహార శైలిపై కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్న గంటా నిన్న కేబినెట్ భేటీ కూడా డుమ్మా కొట్టారు. రేపు విశాఖలో ముఖ్యమంత్రి పర్యటన ఉండగా ఆ ఏర్పాట్లను కూడా పట్టించుకోవడం లేదు. ఉదయం నుంచి మంత్రి ఇంటికే పరిమితం అవడం పార్టీ శ్రేణులను ఆందోళనలో పడేస్తోంది. గంటా తీరు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అయితే ఇటీవల మీడియాలో గంటాకు వ్యతిరేకంగా సర్వేలు వస్తున్నాయి. భీమిలిలో టీడీపీ ఓడిపోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీని వెనుక సొంత పార్టీ నేతలే ఉన్నారన్న భావన గంటాలో నెలకొంది. తనను రాజకీయంగా దెబ్బతీయడానికి సర్వేల పేరుతో కుట్రలు చేస్తున్నారని ఆయన సన్నిహితుల వద్ద చెప్తున్నారు. ఓటమి లేకుండా వరుస విజయాలతో వెళ్తున్న తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా తెర వెనుక కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహంతో ఉన్నారు. ఇదే వ్యవహారానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం మా విశాఖ ప్రతినిధి ఈశ్వర్ని అడిగి. ఈశ్వర్, గంటా అలకకు ఈ సర్వేలు ఇతరత్ర ఇష్యూస్ కారణం కాగా దీనికి సంబంధించి పార్టీ పెద్దల టచ్ లో కూడా గంటా శ్రీనివాసరావు రానట్లు తెలుస్తోంది. రేపు ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో ఇష్యూ ఎలాంటి టర్న్ తీసుకోవచ్చు? సౌజన్య, మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర నిరాశ నిస్పృహంలో లోనయ్యారా, అసలు ఏం జరిగింది అని తెలియాలంటే గంటా మౌనం వీడి మీడియా ముందుకు రావాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇవాళ ఉదయం కైలాసగిరి లో 10 గంటలకు జరగాల్సిన కార్యక్రమానికి మంత్రి అక్కడికి ముఖ్య అతిథిగా హాజరు కావాలి. కానీ ఆ కార్యక్రమానికి హాజరు కాకుండా 1 గంట ఆలస్యంగా వస్తానని నిర్వాహకులు చెప్పడం, ఆ గంటకు కూడా మీడియా ప్రతినిధులు అక్కడి నుంచి వెళ్లిపోలేదని తెలుసుకున్న తర్వాత మళ్ళా మరో గంట వాయిదా వేశారు. ఇంకా మీడియా ప్రతినిధులకి స్పష్టమైన సమాధానం చెప్పాల్సి అవసరం ఉందన్న నేపథ్యంలో అయితే గంట పూర్తిగా ఆ కార్యక్రమానికి రద్దు చేసి ఇంటికే పరిమితం అయ్యారా అనేది మాత్రం స్పష్టమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నారు, ఇంటి బయట నుంచి అయితే మంత్రి గంట బయటకు రాలేదు. ముఖ్యంగా మీడియా ముందు చెప్పాల్సిన అవసరం ఉందనే ఆలోచనతో ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది అయితే మాత్రం స్పష్టమవుతుంది. ఎందుకంటే ముఖ్యంగా రేపు ఉదయం ముఖ్యమంత్రి పర్యటన విశాఖలో ముఖ్య అతని నియోజకవర్గంలోనే ఉన్నా గానీ బయటకు రాకపోవడం, ఏర్పాట్లని పరిశీలించకపోవడం, పర్యవేక్షించకపోవడం అయితే మాత్రం పలు అనుమానాలు సాగిస్తుంది. అది కూడా ఆఫ్ ద రికార్డ్ లో మీడియాతో మాట్లాడినప్పుడు, రేపు మరి ముఖ్యమంత్రి పర్యటనకి మీరు వస్తున్నారా, ఏర్పాట్లు ఇప్పటికే పరిశీలించాలి కదా, ఏం చేశారంటే రేపు ముఖ్యమంత్రి పర్యటన ఉందా, ఏంటి దాని వివరాలు ఏంటి అని మీడియాని అడగడం కూడా అనేక అనుమానాలకు సాగిస్తుంది. అయితే దీనికి సంబంధించి తెర వెనుకైతే మాత్రం ఇంతకు ముందు పార్టీలో ఈ టీడీపీకి సంబంధించిన కొంతమంది నేతలు గంటపైన తీవ్ర ఆరోపణలు చేసిన సమయంలో అధిష్టానం దగ్గరికి వెళ్ళడం, అధిష్టానం దగ్గర పంచాయతీ అయిన తర్వాత అప్పటికప్పుడు అది సర్దుమణిగినా గాని ఆ తర్వాత అది అనేక రూపాల్లో అయితే మాత్రం ప్రస్తుతం ఈ అలక మౌనానికి కారణంగా చెప్పొచ్చు. అయితే ఈశ్వర్, మీరు అన్నట్లు ఎప్పటి నుంచో అయ్యన్న పాత్రుడికి గంటా శ్రీనివాసరావుకి మధ్య ఉన్న విభేదాలు అనేక సార్లు మీడియాలో చర్చనీయాంశం కావడం కానీ, చంద్రబాబు వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడడం కానీ చాలా సార్లు మనం చూసాం. ఇప్పుడు ఏకంగా ఆయన కేబినెట్ భేటీకే వెళ్ళలేదు గంటా శ్రీనివాసరావు, ఖచ్చితంగా ముఖ్యమంత్రి రెస్పాండ్ అయి ఉండాలి కదా. ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, గంటా వర్గీయులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? అయితే అదే ప్రశ్న మంత్రి గంటా దృష్టి తీసుకెళ్ళగా, ఇంతకు ముందు గతంలో 15 కేబినెట్ మీటింగ్లకు నేను హాజరు కాలేదు, ఆ విధంగానే నిన్న కూడా హాజరు కాలేదు, దానికి పెద్ద అర్థం తీయాల్సింది అయ్యే అవసరం లేదని గంటా చెప్పినప్పుడు కూడా దీని వెనకంతా కూడా గంటాకు సంబంధించి వ్యతిరేకంగా ఒక వర్గం తనకి వ్యతిరేక ప్రచారం చేస్తుందని అయితే మాత్రం అసంతృప్తికి లోనయ్యారు అనేది అతని మాటల ద్వారా హావభావాల ద్వారా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరొక విధంగా కూడా గంటని చూడొచ్చు. ఎప్పుడు కూడా గంటకి ఒక స్టైల్ ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్లకి సరిగ్గా సంవత్సరం ముందు కానీ లేదా 6 నెలల ముందు కానీ అప్పటి వరకు ఉన్న పార్టీలో అలకపోవడం, ఆ తర్వాత ఆ పార్టీని వేడడం, మరో పార్టీలోకి చేరడం, ఇదంతా కూడా గడిచిన 3 ఎన్నికల నుంచి జరుగుతున్న పరిస్థితి ఉంది. 2009 సంవత్సరంలో అప్పట్లో టీడీపీలో ఉన్న గంట ఇదే పరిస్థితి కొనసాగించి అప్పట్లో అయ్యన్న పాత్రుడు అలాగే తదితర ఇతర టీడీపీ నేతలతో ఇలాగే వైరం అనే బూతి చూపించి అక్కడ టీడీపీ నుంచి టీఆర్పీలో చేరడం, టీఆర్పీలో చేరిన తర్వాత టీఆర్పీ విలీనం తర్వాత కాంగ్రెస్ నుంచి 2014లో కూడా ఇదే విధంగా కాంగ్రెస్ని వీడి టీడీపీలోకి వచ్చారు. ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు, 1 సంవత్సరం ముందు, ఇంతకు ముందు ఇతను మంత్రి గంట టీడీపీని విడతారు, జనసేనలో కానీ వైసీపీలో కానీ చేరుతారని ప్రచారం కొంతకాలంగా జరుగుతున్నప్పుడు, ఎందుకంటే మంత్రి అయ్యన్న పాత్రుడికి మంత్రి గంటాకి మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో ఇది ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ఈ కార్యరూపం అయితే దాల్చలేదు. అయితే ఇదే సమయం ఇదే అనుకూలం అనే ఆలోచనతో మంత్రి గంటా ఉన్నారా
ఇది ఈ సమయాన్ని సాకుగా చూపించి పార్టీ నుంచి బయటకు వస్తారా, బయటకు వస్తే ఏ పార్టీకి వెళ్తారా అనేది అయితే మాత్రం పెద్ద చర్చనీయాంశం గారి మారింది, పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే మంత్రి గంటా మౌనం వీడి మీడియా ముందు మాట్లాడాలి, మాట్లాడితే తెలుస్తుందని మాత్రం అందరికీ తెలిసిందే. అయితే అదే విషయాన్ని మీడియా ముందు రావడానికి అతను నిరాకరించాడు. బయట కెమెరాను కూడా కెమెరామ్యాన్లను కూడా బయటనే ఉంచేసి లోపలికి ఓన్లీ మీడియా ప్రతినిధి రిపోర్టర్లతో మాత్రమే చిట్చాట్ చేయడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు మంత్రి గంట మీడియా ముందుకు వస్తారో అప్పుడు వరకు ఈ చర్చ ఈ సంకేతత అయితే మాత్రం కొనసాగుతూనే ఉంటుందని అయితే మాత్రం చెప్పొచ్చు సౌజన్య. రైట్ ఈశ్వర్, థ్యాంక్ యూ.